ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పాత్రికేయులు ఉంటారని మున్సిపల్ చైర్మన్ మోరా హన్మండ్లు అన్నారు. ఇక జాతీయ జర్నలిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విఎస్ గార్డెన్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులను శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమన్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వం ప్రజల దృష్టికి చేరవేసేందుకు రేయింబవళ్లు పాత్రికేయులు కష్టపడతారని, సమాజంలో మీడియా నాలుగో స్తంభం లాంటిదని, సమాజంలో మంచి మార్పుకు పాత్రికేయులు కృషి చేయాలన్నారు. పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానన్నారు. నాయకులకు సమస్యలు వెలుగుతీస్తూ ఇన్ని సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన సీనియర్ పాత్రికేయులు సింగిల్ వృత్తిలో మీరందరూ ఆనందం పొందుతున్నారని నేను భావిస్తున్నాను. మరి మీరు లేకుంటే చీకట్లో చిందులేస్తే ఎవరికైనా తెలుస్తుందా? ఆ విధంగా ఒకవేళ ఈ మీడియానే లేకపోతే అటువంటి పరిస్థితి ఉండేది? ఆ చీకట్లో చేసినటువంటివి ఆ చిందులకు అందం ఉండేది కాదు, ఆదరణ ఉండేది కాదు, బయటి లోకానికి తెలిసే అవకాశం ఉండేది కాదు, బయటి ప్రపంచానికి మరి ఏ సందర్భమైతే వ్యక్తులు ఉన్నారో సంస్థలు ఉన్నాయో ఆ సందర్భానికి మధ్యన వారధిలాగా మీడియా మిత్రులు పనిచేస్తున్నారు. వారు నిజంగా కూడా గొప్ప కార్యక్రమం ఇది. లేకుంటే నిజంగా కూడా మనిషి ఇంత అడ్వాన్స్గా ప్రోగ్రెసివ్గా ఆలోచించేటువంటి అవకాశం ఉండేది కాదు. ఈ గొప్ప కార్యక్రమంలో మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి. ఇప్పుడు రవి వాటిని చాలా క్లుప్తంగా వివరంగా, క్లుప్తమే చెప్పాడు కానీ వివరంగా చెప్పాడు. వాస్తవానికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలా అని అంతకుముందున్న ప్రభుత్వాలు భావించినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా భావిస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్లకు దాదాపు 1200 మందికి రంగారెడ్డి జిల్లా మేడ్చల్కు సమీపంలో ప్లాట్లు కేటాయిస్తే అది సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది. ఒక సంతోషకరమైనది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి ఇవ్వడం న్యాయమే అని తీర్పు వచ్చింది. కాబట్టి ఎక్కడున్న జర్నలిస్టులు ఎక్కడున్నా వాళ్లకు ఈ అవకాశం వచ్చింది. ఇది ఒక అంశమైతే హైదరాబాద్ అంత పెద్ద పట్టణమైన చుట్టుపక్కల నడిపొడ్డుల బ్రహ్మాండమైన స్థలాలు ఉన్నాయి. అదేమి ఈ రాయికల్కు పట్టినటువంటి గ్రహణమో తెలియదు, కానీ రాయికల్ల మాత్రం ఈంచు భూమి ప్రభుత్వముది లేదు. ఏమన్నా ఉంటే శిఖం, మాది కుంట శిఖం, దాని పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఏదో చేద్దామంటే అది ఆగిపోయిన విధానము తెలుసు. ఇక అది తప్ప ఎక్కడన్నా వెతుకుతామంటే లేదు. ఇటువంటి పరిస్థితులలో ఒక అవకాశం ఏంటంటే